కామారెడ్డిలో రైతులు రోడ్డెక్కారు. మాచారెడ్డి మండలం భవానీపేట వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రైతుల ధర్నాతో అక్కడ ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరం ఏర్పడింది. పురుగుల మందు తాగి మరి కూడా ఆత్మహత్య చేసుకుంటున్నామంటున్నారు రైతులు. మా తడిసిన ధాన్యాన్ని ఎండనో కొనుగోలు చేయాలి. నేను పొలం కోసి ఇంటికి 27 రోజులైతుంది. ఇప్పటి కూడా అధికారులు కాట పెట్టక లేడీసుడు వీళ్ళ తూకం ఏంటంటే ఇలా పట్టణాలు చూపెడితే రైస్ మిల్ల దగ్గర 20 చూపెట్టుడు అట్లా లారీ లాగుతున్నాయి. ఆకల వర్షానికి తడిసి రైతులమంతా నష్టపాలైతున్నాము. దానికి అధికారులు ఇవాళ కూడా ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ వచ్చి చూసలేదు, కొనుగోలు పెట్టడం లేదు, పట్టించుకోలేదు. ఇదంతా గవర్నమెంట్ కూడా దృష్టి సాధించి వెంటనే కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేయాలి, కొనుగోలు కేంద్రాన్ని సాగు చేయాలి. ఇప్పుడు మా దగ్గర అధికారులేమో 14% వస్తుంది, రసమిలకు తీసుకుపోతానమే 20% వస్తుంది. ఆ శాతానికి మరి గవర్నమెంట్ పట్టించుకుంటుందా? రసమిలది దోపిడా, ఇక్కడ కాట దోపిడా. రైతులు ఎందుకు ఇంత ముంచుతున్నారు? అధికారులు ఎందుకు ఇంత ముంచుతారు? ఇక్కడ చూస్తే 14 వస్తుంది, అక్కడ చూస్తే 20 వస్తుంది. రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, కామారెడ్డి జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నవీన్? కామారెడ్డి జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యాన్ని పూర్తి పాల్చకపోతే కొనుగోలు చేయాలని చెప్తూ మా మాటరెడ్డి మండలం భవాని బైపాస్ రోడ్డు వద్ద రైతులు ధర్నాకు దిగారు. సుమారు గంట వరకు ధర్నా కొనసాగడంతో ఇరువైపులా కూడా ట్రాఫిక్ పూర్తిగా పంపిణీతే ఈ ధర్నాలో కూడా రైతు కూడా తను వెంటరిస్తున్న పురుగుల మందు తాగే ప్రయత్నం చేశారు. అయితే తప్పకుండా రైతులు ఆ రైతుని అడ్డుకున్న దీంతో కొన్ని ప్రమాదం తప్పిందని చెప్పారు. అయితే కామారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే వరి కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు కొనసాగుతున్నాయి. అయితే వారం 10 రోజులు అయినప్పటికీ కూడా వన్ కొనుగోలు జరగకపోవడం మావయ్యకు మొన్న కురిసిన అకల వచ్చినప్పుడు కామారెడ్డి జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి దాన్ని పూర్తిగా తప్పింది. చాలా వరకు కూడా ధాన్యం చేయడానికి పరిస్థితి ఉంది. అయితే ఇస్తున్నా వాళ్ళ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి మీరు చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం కొనుగోలు చేయము, వరి వెళ్ళిన తర్వాత కొనుగోలు చేస్తామని చెప్పడంతో కూడా వీళ్ళంతా అపసరిగా రైతులు రోడ్డుపై ఎక్కి కూడా ధర్నా చేపట్టారు. ముఖ్యంగా కేంద్రీయులు కూడా చెప్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు మా మాటలు యుద్ధం చేస్తున్నాయని చెప్పి ఒకరిపై ఒకరు బురద కలిపిన ప్రయత్నం చేస్తున్నాయి తప్ప తమను ఎవరు పంచుకోవడం చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కలిసిన ఆరోగ్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, లేని పక్షంలో మందు పురుగులు మాట్లాడి అట్లా ఆత్మ తీసుకుంటామని చెప్పి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతాన్ని కొనకుంటే తాము తీవ్రంగా నచ్చిపోతామని చెప్పి రానున్న రోజుల్లో రైతాన్ని వాడు ఉండాలని చెప్పి ఖచ్చితంగా వారి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. Right, Navin, thank you.